రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తెలియదు మాట వేరు, ఆయన చేసే పని వేరు. మాటలు దళితులకు ఎన్నో వరాలు ఇస్తాడు, దళితులను అగ్ర పీఠాన కూర్చోబెడతానని చెబుతాడు, కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి తద్భిన్నంగా అధోపాతాలానికి అణగదొక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల విషయంలో ఆయన మాట వేరు, ఆయన చేత వేరని చెప్పి చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా. నన్నారు దళిత వర్గాలు ఈయన మాటలు 2019 ఎన్నికల్లో నా ఎస్సీలు అన్నాడు, నా మేనమామలు, నేను మేనమామల్ని మీకు అన్నారు, మీరు నాకు మేనమామలు అన్నారు, ఏదో అర్థం కాని రీతిలో మాట్లాడి అందరినీ భ్రమ పెట్టి మోసం చేసి మాయ చేసి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలను ఈసడించుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6,000 దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద, 6,000 పైన రికార్డు అయినాయి అవి, నోటి మాట కాదు. 188 దళితులు హత్యగా వించబడినారు డిఫరెంట్ ప్లేసెస్లో త్రూఅవుట్ ది స్టేట్. 188 దళితులు అసూలు పసినారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. ప్రతిరోజు వారానికి 4 దళితులు హత్యగా వించబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. 6 దళితుల పైన వారానికి హత్యాయత్నం జరుగుతూ ఉంది. అంటే ఎవ్రీడే ఒక దళితుడి మీద హత్యాయత్నం జరుగుతూ ఉన్నది. 3 దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? దళితులకు రక్షణ ఉందా మీ పాలనలో? దళితులకి ధైర్యంగా తిరిగే స్వేచ్ఛ ఉన్నదా మీ పాలనలో ముఖ్యమంత్రి గారు? ఆయన అంటారు ఇవన్నీ నేను 125 విగ్రహం వేశాను కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది అంటున్నాడు ఆయన. అంటే 125 విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేస్తే 188 దళితుల్ని మీరు మీ ముఖ్యమంత్రిత్వంలో చంపిన పాపాలు పోతాయండి? అది నాకు అర్థంగా పత్రికా సోదరులారా, మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన ఏమంటారు? వాట్ ఎవర్ ఇట్ మే బి 125 విగ్రహాన్ని వేశాను విజయవాడలో, నేను విగ్రహం వేస్తే పోతుందా? అసలు మీకు డాక్టర్ అంబేద్కర్ మీద అభిమానం ఉన్నదా, గౌరవం ఉన్నదా? ఆయన వ్రాసిన రాజ్యాంగాన్ని ఎప్పుడన్నా గౌరవించారా? ఆయన ఐడియాలజీని ఎప్పుడన్నా పాటించారా మీరు? అరే దళిత సోదరులు కూడా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎందుకయ్యా మీరు చావనా? సారీ, ఎందుకు మీరు? ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దళిత విదేశీ విద్యా విధానానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గుర్తించి ఆ మహామనిషి పేరు పెట్టినారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశీ విద్యా విధానం లేదు సరిగదా, ఆ పేరు తీసి జగన్ విదేశీ విద్యా విధానం అంట. జగన్కి విదేశీ విద్య ఏముంది? ఏ విదేశాల్లో చదువుకున్నావు? విదేశీ విద్య గురించి మీకేమి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు? అంతటి మహనీయుడు, అంతటి మేధావి, అంతటి విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసి మీ పేరు, మీ చరిత్ర తెలుసు కదా, మీకు ఒక క్రిమినల్ చరిత్ర ఉన్నది. ఆర్థిక నేరగాడిగా ప్రపంచవ్యాప్తంగా యూఆర్ ఎ వెల్ నోన్ పర్సన్. మీరు విద్యా మీ ఏం చదువుకున్నారు? ఇప్పటికి కూడా $100 క్వశ్చన్ అది రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి. అటువంటి మీ పేరు పెట్టి ఆయన పేరు తీసేయటం దళిత వర్గాలను నేను ప్రశ్నిస్తున్నా. ఆ పార్టీలో ఉన్నారు సబబా, ఆయన పేరు తీసి పడేసి, ఆయన రాజ్యాంగాన్ని విస్మరించి, ఆయన ఐడియాలజీని తోసిపుచ్చి విగ్రహం 125 విగ్రహం వేస్తే ఆ పాపాలన్నీ పోతాయి సార్? డాక్టర్ సుధాకర్ బెస్ట్ ఎనస్థీస్ట్ ఇన్ ది స్టేట్, కరోనా సమయంలో 3 మాస్కులు ఇవ్వండి అని అడిగితే అతను చంపేశారు, ఆ పాపం పోతుందా జగన్మోహన్ రెడ్డి గారు?
మీరు 125 అడుగుల విగ్రహం వేసి ఆర్భాటంగా 404 కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళకి తెలీదు తెలంగాణ వాళ్ళకి 160 కోట్లే ఖర్చు పెట్టారు. నేను చూడు నా సారీ 404 కోట్లు ఖర్చు పెట్టాను గొప్పగా చెప్పుకుంటే డాక్టర్ సుధాకర్ చనిపోయిన పాపం పోతుందా? శిరోమండనం చేశారు వరప్రసాద్కి రాజమండ్రి పోలీస్ స్టేషన్లో. ఇసుక అక్రమణం అక్రమ రవాణా జరుగుతుంది, మా బిడ్డలు ప్రమాదాలకు గురి అవుతున్నారని ప్రశ్నించినందుకు ప్రశ్నిస్తే చంపేస్తారు. ఆ పాపం పోతుందా? మీరు 125 అడుగుల విగ్రహాన్ని వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఒక దళిత మహిళ, దళిత యువతి, నలుగురు దుండగులు, మీ పార్టీ సానుభూతి పరులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి వారం రోజులు ఆ అమ్మాయిని హింస పెట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే తగిన న్యాయం జరగలేదా కుటుంబానికి? ఈ పాపం పోతుందా? 125 అడుగుల విగ్రహం మీరు విజయవాడ నగరంలో వేసి కలర్ఫుల్గా మీరు ఇనాగ్రేట్ చేస్తే నో. కిరణ్ కుమార్ ఒక దళిత యువకుడు, చాలా జీవితాన్ని చాలా ఊహించుకున్నాడు, మాస్క్ పెట్టుకోలేదని మీ వాళ్ళు తరిమి తరిమి కొట్టి చంపితే ఆ పాపం ఊరికనే పోతుందా? విగ్రహం వేస్తే పోతుందా? కావల్లా దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు అతను పోలీస్ స్టేషన్లోనే, పోతుందా ఆ పాపం మీరు విగ్రహం వేస్తే? మద్యం మత్తులో ఒక చిన్న పదం తూలాడు మిమ్మల్ని, తూలితే ఓంప్రసాద్ శవమైపోయినాడు తెల్లారేటప్పటికి దళితుడు కూడా చిత్తూరు జిల్లాలో. ఆ పాపం పోతుందా మీరు 125 అడుగుల విగ్రహాన్ని వేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు? డాక్టర్ అచ్చెన్న ఈ ఫేమస్ వెటర్నరీ డాక్టర్, హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు, మీ వైకాపా సానుభూతి పరులు అతన్ని కొట్టి చంపి పంట కలంలో పడేస్తే 14 రోజుల తర్వాత శవం తేలింది డాక్టర్ అచ్చెన్నది. ఆ పాపం పోతుందా? 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నగరంలో మీరు వేస్తే నాగలక్ష్మి నాగమ్మ మీ కాన్స్టిట్యున్సీ పులివెందల పశువులు మేపుకోవటానికి వెళ్తే ఇద్దరు దుండగులు మీ పార్టీ సానుభూతి పరులు ఆ బిడ్డను మానభంగం చేసి చంపి ఆ శవాన్ని అక్కడ పడేస్తే కనీసం మీరు ఆ బిడ్డను చూడటానికి కూడా వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు, మీ నియోజకవర్గం. ఆ పాపం ఊరిక పోతుందా? నా దళిత రైతులు అమరావతిలో మిమ్మల్ని ప్రశ్నించారు అమరావతి గురించి, దళితులపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి దళితులకు బేడీలు వేసి బజార్లంతా ఊరేగించిన పాపం మీరు 125 అడుగుల విగ్రహం విజయవాడ నగరంలో వేస్తే 404 కోట్లు ఖర్చు పెట్టి వేస్తే తెలంగాణలో 160 కోట్లే, మీరు 404 కోట్లు ఖర్చు పెట్టి వేస్తే ఆ పాపం ఊరికనే పోతుందా? అదేమని ప్రశ్నించిన దళితులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఆ నాగమ్మను చంపిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి మా పార్టీ నాయకులు దళిత నాయకులు వెళ్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీకి కేసు పెట్టిన ఘనత మీది ఈ పాపం ఊరికనే పోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల విగ్రహాన్ని మీరు వేస్తే ఐ డోంట్ అండర్స్టాండ్, చెబుతున్నారు 125 అడుగుల విగ్రహం వేసా ఇక దళిత ఓట్లని నాకే, మీ మాయ మాటలు నమ్మే స్థితిలో లేరు. శ్యామ్ కుమార్ కంచెకు చీరల, మీ వాళ్ళు కిడ్నాప్ చేశారు, కారులో తీసుకెళ్తున్నారు, కొట్టుకుంటూ తీసుకెళ్లారు, కాళ్ళతో కుమ్మారు, దాహం దాహం, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అంటే వాడిని కిందకు దించి చుట్టూ మీ వాళ్ళు నిలబడి బాధాకరం. మన నా దళిత బిడ్డ నోట్లో మూత్ర విసర్జన చేశారు పొగరపోతూ వైసీపీ వాళ్ళు. ఆ పాపం ఊరికిపోతుందా ముఖ్యమంత్రి గారు? మీరు 125 అడుగుల ఎత్తైన విగ్రహం వేస్తే అడిస్ ఇస్ ఫన్నీ థింగ్. ఆయనంటే ఇష్టం లేదు, ఆయన రాజ్యాంగం ఇష్టపడరు, ఆయన ఐడియాలజీ ఇష్టపడరు, విగ్రహం మాత్రం వేస్తారు. ఇది రాజకీయ కుట్ర దళిత సోదరులారా. దళిత ఓట్లు దండుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నిన రాజకీయ కుట్ర మాత్రమే అని చెప్పి కూడా మీరు గమనించాలి. ఇంకా మనం ఇట్లా ఉండకూడదు, వెనకటి రోజుల్లో ఉన్నట్టు చైతన్యవంతులు అవ్వాలి. నిన్న నాగా అతని పేరేంటే అతను వేమూరు ఎమ్మెల్యే మంత్రి నాగార్జున, ఏమిటి ఫంక్షన్ అతనిది, కన్సర్న్ మినిస్టర్ అతను, అతని పేరు ఎవరని చెప్పారండి అసలు? ఆ నాగార్జున కష్టపడ్డాడని ఒక పేరు చెప్పారా? ఎందుకు మీద పదేగా ఎందుకు చంకలు కొట్టుకుంటూ ఎగురుతూ ఎగురెగిరి వెళ్తారు? సురేష్
ఎవరో దళిత్ మినిస్టర్ ఏమన్నా కనీసం వీళ్ళందరూ కష్టపడ్డారని ఒక పేరు చెప్పాడా? ఆ దేదీప్యమాన లైట్లు వెలుగులో ఆయన ముఖం వెలుగుతుంది తప్పితే మీ ముఖాన నెత్తురు చుక్కలేదు, దళితులు గమనించలేదు అనుకుంటున్నారా? మీకు ఎంత అవమానం జరిగిందో తెలీదా? మాకు దళితులు గమనించలేదా? 28,000 కోట్ల రూపాయల ఎస్సీ సప్లై నిధులు దారి మళ్లించారు మీరు. ఎస్సీల మీద ప్రేమ ఉందా? ఈ పాపం ఊరికనే పోతుందా? విగ్రహం వేస్తే, అంబేద్కర్ విగ్రహం వేస్తే ఏమి జగన్మోహన్ రెడ్డి గారు, ఊరికనే పోతుందా? ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్, దళితులకి భూమి ఉంటే ధైర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వంతో 1,000,000 ఎకరాలు దళిత బిడ్డలకు ఇస్తే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఎకరం అతను మీ పక్కనే ఉన్నాడు జూపుడి, అతను అడగండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు దళిత వర్గాలకి 1,000,000 ఎకరాలు పంచారు, మీరు ముఖ్యమంత్రిగా 1 ఎకరం కూడా పంచలేదు. ఈ విషయాన్ని అతను అడగండి, నన్ను అడగక్కర్లా, మీ పక్కనే ఉన్నాడు జూపుడిని అడగండి. చచ్చినట్టు నిజం చెబుతాడు. మీరేం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు బ్రహ్మాండంగా చేశారని చెబుతాడు. చెప్పకపోతే అతను ఆత్మవంచన చేసుకున్నట్టు లెక్క, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదో రాజు, అన్నీ మీ ప్రతి అడుగు రాజకీయ లబ్ధి కోసమే. ఎస్సీ వర్గాలను మాయ చేయటం, మోసం చేయటం ప్రతి అడుగు. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, ఏదో మొరటు సామెతలాగా అన్నీ ఉన్నాయి. అసలు తప్ప వాళ్ళు కూర్చోటానికి కుర్చీ లేదు, తిరగటానికి కారు లేదు, లోన్ ఇవ్వడానికి 1 రూపాయి డబ్బు లేదు. ఎందుకు చావన? ఎందుకు ఆ కార్పొరేషన్లు? నేను అడుగుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్స్ ముగ్గురిని, మీరు ఒక్క ఇన్నోవా కారు ఇచ్చారు, చంద్రబాబు గారు 7,000 ఇన్నోవా కార్లు ఇచ్చినారు. ఈ విషయం కూడా మీ చూపుని అడగండి, చెబుతాడు అతనే ఆ రోజు చైర్పర్సన్ అక్కడ. మీరు ఎంతమందిని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా దళితులకు ఇచ్చారు కార్లు? లేదే, ఒక్క కారు ఇవ్వలేదే, చంద్రబాబు గారు 7,000 కార్లు ఇచ్చినారు. ఆ పాపం ఒక్క కారు కూడా దళితులకి ఇవ్వని పాపం 125 అడుగుల విగ్రహం ఇస్తే పోతుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రకంగా 28 సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు పెట్టారు. 28 సంక్షేమ పథకాలు దళిత వర్గాల అభివృద్ధికి, వారి ఉన్నతికి, వారి వికాసానికి ఉపయోగపడితే మీరు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజే తీసిపడేశారు. అక్కర్లేదు సంక్షేమం, అక్కర్లేదు దళితులకు అని చెప్పి 28 సంక్షేమ పథకాల్ని తొలగించింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎట్లా చెబుతారు మీరు? ఏ రకంగా చెబుతారు మీరు? అందుకే నేను అంటున్నా, మీరు నిన్న అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ 404 కోట్లతో అక్కడ నిర్మాణం చేయటం, ఇనాగ్రేట్ చేయటం, ఇవన్నీ కూడా రేపు ఎన్నికల సమయంలో లబ్ధి పొందటానికి తప్పితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఏదంటారు కదా, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని చెప్పి మీరు విగ్రహం వేసి దళితుల ఓట్లు దండుకోవటానికి తప్పితే ఆయన పట్ల, ఆయన రాజ్యాంగం పట్ల, ఆయన ఐడియాలజీ పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చివరగా ఒక హృదయ విదారకమైన మాట పత్రికేయ సోదరులారా చెప్పి నేను విరమిస్తా. కోడికత్తి శ్రీనివాస్, చెన్నపల్లి శ్రీనివాస్, ఇంటి పేరు మర్చిపోయినారు, కోడికత్తి శ్రీనివాస్, అదొక పెద్ద కుట్ర. జనపల్లి శ్రీనివాస్, కోడికత్తి శ్రీనివాస్ అరిష్టు, ఆ కోడికత్తుతో ఈయన కుడి భుజం మీద గుచ్చిచ్చుకోవటం, ఇదంతా కూడా ఒక కుట్ర. ఆ కుట్రకు సూత్రధారుడే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు కలిసి పన్నిన కుట్రలో పావు జనపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీనివాస్. ఆ జనపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీనివాస్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని ఆసరాగా తీసుకొని అతన్ని ఉపయోగించి కోడికత్తితో గుచ్చిచ్చుకొని, కోడికత్తు గుచ్చిచ్చుకొని రాజకీయ లబ్ధి పొంది
ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీ కుట్రలో బలిపశువైన ఆ శ్రీనివాస్ మాత్రం 5 సంవత్సరాలుగా ఇంకా జైల్లోనే ఉన్నారు. ఈయన కోర్టుకు వెళ్ళడట, సమాధానం చెప్పడట. నేను అడుగుతున్నాను, ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీ దర్యాప్తు కూడా సరిగా చేయలేదు. మీరు దర్యాప్తు సరిగా చేస్తుంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు పన్నిన కుట్ర. రాజకీయ లబ్ధి కోసం, అధికారంలోకి రావటం కోసం హత్యాయత్నం అనే ఒక స్టేజ్ మేనేజ్డ్ డ్రామా అన్నాడు ఆయన. ఈ స్టేజ్ మేనేజ్డ్ డ్రామాలో ఈ జగన్మోహన్ రెడ్డి అభిమానైన మా దళిత యువకుడు జనుపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీను ఒక బలిపశువు మాత్రమే. దీని వెనక కుట్రధారుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ. అందుకనే ఐ డిమాండ్ ఏ డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్. కూలంకషంగా దర్యాప్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముద్దాయి అవుతాడు. కోడికత్తి శ్రీను ముద్దాయి కాదు, ఈ జనుపల్లి శ్రీనివాస్ ముద్దాయి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వారు పార్టీ నాయకులు ప్రథమ ముద్దాయి అవుతారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. న్యాయస్థానాలను ప్రశ్నిస్తున్నా ఈ వేదిక మీద నుంచి. నేను 5 ఏళ్ళుగా అతను ఏం నేరం చేశాడు సార్? కోడికత్తితో గుచ్చారు, చిన్న సెంటీమీటర్ కూడా లేదు, అర సెంటీమీటర్ గాయమైతే 9 కుట్లు వేశారట. ఆ వండర్ఫుల్ మెడికల్ ఎక్స్పర్ట్స్ దయారట హైదరాబాద్. అర సెంటీమీటర్ గాయానికి 9 కుట్లు ఎట్లా వేస్తారండి? కుట్టు మీద కుట్టేసినా కూడా 9 పట్టవు. అంటే దిస్ ఆల్ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా. ఇక్కడ వైజాగ్లో ఎయిర్పోర్ట్ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే కుట్ర బయటకు పడుతుంది, చిన్న దెబ్బే సార్, కంగారు పడకండి, జగన్మోహన్ రెడ్డి అంటారు, హత్యా ప్రయత్నం ఉండదు. పోలీసుకి స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించాడు, అక్కడికి పోయినాడు ఆయన. తెలంగాణ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు? వైజాగ్లో ఇన్సిడెంట్ అయితే తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు? అంతటి మేధావి ఈ కుట్రను కూడా వెలికి తీయాలని చెప్పి కూడా ఎన్ఐఏని కోరుతున్నా. జ్యుడిషియరీ కూడా ఇన్వాల్వ్ అయ్యి, భారతదేశంలో ఎక్కడా లేదు ఒక 307 కేసులో 5 సంవత్సరాలు రిమాండ్ ఖైదీగా. అందుకే తెలుగుదేశం పార్టీ ఆ బిడ్డ చేస్తున్న నిరార్థ దీక్షకి, ఆ కుటుంబం విజయవాడలో చేస్తున్న ఆ దీక్షకి పూర్తి మద్దతు పలుకుతూ ఉన్నాం. న్యాయం జరగాల కుటుంబానికని తెలియజేస్తున్నాం. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రథమ ముద్దాయి కనుక అతని కుట్రను వెలికి తీయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూ ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ.